హలో, మసాలా కారం కోసం ధనియాలు, జీలకర్ర, మెంతులు చక్కగా ఫ్రై చేసేస్తాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా దోరగా వేయించేసుకుంటున్నాను. అయిపోవచ్చుంది. ధనియాలు, జీలకర్ర, మెంతులతో పాటు వెల్లుల్లి రెబ్బలు ఇంకా ఫైనల్గా వచ్చే ముందు వేసుకుంటే సరిపోతుంది. మిక్సీ పట్టిన తర్వాత కారం చక్కగా మిక్స్ చేసేస్తాం. మన మసాలా కారం రెడీ. ఇలా రెడీ అయిపోయిన తర్వాత చక్కగా తడిలేని ఒక డబ్బా తీసుకొని చక్కగా నీట్గా తుడుచుకొని దాంట్లో స్టోర్ చేసేస్తా. ఓ, మసాలా కారం రెడీ. అదే చూస్తా, మళ్ళీ ధనియా, జీలకర్ర పౌడర్ కూడా రెడీ చేసుకుంటే సరిపోతుంది. జీలకర్ర ఇది కర్రీస్లోకి, మసాలా పౌడర్. ఓకే, బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.